వెల్కమ్ టు హలో అనారాయ్. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో లెఫ్ట్ పార్టీలు ప్రాభవం కోల్పోతున్నాయా? సమస్యలున్నా సరే లెఫ్ట్ పార్టీలు ఎందుకు ప్రజల్లోకి రావడం లేదు? సిపిఎం సిపిఐ అనే పార్టీలు గతంలో ఉండేవి అనే పరిస్థితికి వెళుతోందా పరిస్థితి చూస్తుంటే? ఇదే విషయాలు మనతో చర్చించడానికి మన ఇవాల్టి హలో అనారాయ్లో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి గారు. మీరు కూడా జూలకంటి రంగారెడ్డి గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఎన్ఆర్ఎస్ కాల్ చేయొచ్చు. నమస్తే అండి జూలకంటి రంగారెడ్డి గారు. నమస్కారం రంగారెడ్డి గారు. ముఖ్యంగా ఇది ఒక క్రిటికల్ సిచ్యువేషన్ అని చెప్పుకోవాలి లెఫ్ట్ పార్టీలకి, ముఖ్యంగా సిపిఎం. సమైక్యాంధ్రని భుజాన్ని ఎత్తుకున్న సిపిఎం ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాభవం కోల్పోయే పరిస్థితి అయితే కనబడుతున్నట్లుంది, మీరేమంటారు? సిపిఎం పార్టీ ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్యకాలంలో ఏంటంటే బాగా ముందు పోతున్నటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ కాలంలో ఏంటంటే అనేక సామాజిక వర్గాల సమస్యలు తీసుకొని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు కావాలని, తర్వాత ఏంటంటే ఎస్సీ ఎస్టీ తర్వాత బీసీలకు వాళ్ళ జనాభా ప్రాతిపదికపైన బడ్జెట్లో నిధులు కేటాయించాలని చెప్పేసి ఆ రకంగా ఏంటంటే ఆ కార్మిక వర్గాన్ని కూడా కదిలించి వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలపైన, పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి, తర్వాత అసంఘటిత రంగ కార్మికులందరినీ కూడా సంఘటితపరిచి వాళ్ళ సమస్యలపైన ఈ రకంగా ఏంటంటే మేము అనేక పోరాటాలు నడిపించడం అనేది జరుగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే రకంగా భూ సమస్య పైన, ఇళ్ల స్థలాల సమస్య పైన, ఇప్పుడు ఆ రాజధానికి భూములు రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్లకు మరి నష్టపరిహారం ఇవ్వకుండానే తర్వాత బలవంతంగా లాక్కున్నటువంటి విషయంలో అనేక సమస్యలు తీసుకుని అక్కడ కూడా పోరాటాలు సాగించడం అనేది జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర విభజన తర్వాత ఇప్పుడు సమైక్యం అనేటువంటిది మేము అప్పుడు కూడా ఏంటంటే మా విధానం ఏదో మేము చెప్పాం తప్ప ఎక్కడా మేము అడ్డుపడి ఆపింది ఏమీ లేదు. అయినా రాష్ట్ర విభజన జరిగిపోయింది, రెండు రాష్ట్రాలు ఏర్పడినాయి, తర్వాత రెండు మా పార్టీ రాష్ట్ర కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ గతం కంటే ఇంకా చాలా చక్కగా చాలా స్పీడ్గా అనేక సమస్యలు తీసుకొని అక్కడ కానీ ఇక్కడ కానీ పెద్ద ఎత్తున ఏంటంటే సమరశీల పోరాటాలు నడిపించడం జరుగుతుంది. మేము చేయటమే కాకుండా మాతో కలిసి వచ్చేటువంటి వామపక్ష పార్టీలని, ముఖ్యంగా సిపిఐ కానివ్వండి, ఇంకా ఇతర వామపక్ష పార్టీలని, 10-12 వామపక్ష పార్టీలని వాళ్ళందరినీ కూడా అనేక ఇష్యూస్ పైన కలుపుకొని ఏంటంటే పెద్ద ఎత్తున పోరాటాలు సాగించడం అనేది జరుగుతుంది. మీరు చెప్తున్న పోరాటాలు మాత్రం ఎక్కడ ఫోకస్ అవుతున్న పరిస్థితి అయితే ఎక్కడ కనబడడం లేదు, మరి ప్రజల మద్దతు ఏ విధంగా ఉంది? ఎక్కడమ్మా ఇప్పుడు మా పోరాటాలు బాగా నడుస్తూ ఉన్నాయి. మేము అధికారంలోకి వచ్చి కొద్ది కాలమే అయింది. తర్వాత ఏంటంటే మీరు మాకు టైం ఇవ్వకుండానే మీరు మళ్ళీ పోరాటాలు సాగిస్తూ ఉన్నారు. మీరు అక్కడ ఎందుకు చేయరని చెప్పేసేమో ఇక్కడ ప్రభుత్వం అంటుంది, ఇక్కడ ఎందుకు చేయరని చెప్పేమో అక్కడ ప్రభుత్వం అనటం అనేది జరుగుతూ ఉంది. మా పోరాటాలు స్పీడ్ ఎక్కువైందని చెప్పేసే ప్రభుత్వాలు ఉన్నటువంటి మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రతిరోజు మా మీద ఆ రకంగా ఏంటంటే ఆరోపణలు చేయటం అనేది జరుగుతూ ఉంది. మేము ఈ కాలంలో చూస్తే మీరు ఇప్పుడు ఈ మన రిజర్వేషన్ల సమస్య చూడండి, తర్వాత ఏంటంటే ఎంత పెద్ద ఎత్తున మేము మరి ఉద్యమాలు నడిపించాము, తర్వాత జిల్లా స్థాయిలో కానివ్వండి, తర్వాత డివిజన్ స్థాయిలో, మండల స్థాయిలో ఆ రకంగా ఉద్యమాలు నడుపుకుంటూ రావటం అనేది జరుగుతుంది. అదేవిధంగా భూ సమస్య పైన కూడా పేదవాళ్ళందరినీ కూడా కదిలించి అనేక పోరాటాలు నడిపించడం అనేది జరుగుతూ ఉన్నది. ఇలా మున్సిపల్ కార్మికుల సమ్మె, గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె, ఇప్పుడు ఆశా వర్కర్స్ సమ్మె చేస్తూ ఉన్నారు. తర్వాత ఏంటంటే వేలాది మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సమస్యలు కానివ్వండి, ఇలా రైతులు తెలంగాణ రాష్ట్రంలోనే దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా 1400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం జరిగింది. ఈ సమస్య పైన ముందు మేమే టేకప్ చేసి వామపక్ష పార్టీలు అన్నింటిని కూడా కలుపుకొని ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జాథా చేయడం అనేది జరిగింది. బస్సు యాత్ర జరిపాం, తర్వాత ఏంటంటే అనేక సెమినార్లు కూడా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి తర్వాత వీళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళని ఆదుకోవాలి, తర్వాత రైతు భరోసా యాత్ర నిర్వహించండి అని చెప్పి ఈ రకంగా రైతు సమస్యలు, అదేవిధంగా కాటన్ ఇవాళ మద్దతు ధర రావటం లేదు, రైతులు పండించినటువంటి ధాన్యానికి కూడా మద్దతు ధర రావటం లేదు, 1010కి వాళ్ళకి మద్దతు ధర ఇవ్వండి, తర్వాత ఏంటంటే సిసిఐ కేంద్రాల్లో మీరు కొనుగోలు చేయండి అని చెప్పి ఈ రకంగా నిరంతరం మేము అసలు పోరాటాలు చేయనటువంటి రోజంటూ లేదు. మా కార్యకర్తలు అందరూ కూడా అలసిపోతూ ఉన్నారు. అనేక సమస్యలు ఒకటని కాదు, కరువు సమస్య పైన కానివ్వండి, తర్వాత త్రాగునీటి సమస్య పైన కానివ్వండి, ఒకటని కాదు ఆ రకంగా అనేక ఉద్యమాలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కానీ
అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ అంటే అంటే ప్రభుత్వాలు ముఖ్యమంత్రులు అడ్డుకుంటున్నారు లేదంటే ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా ఇప్పుడిప్పుడే పాలన కొనసాగుతోంది కదా అన్న పరిస్థితి కూడా ఉందా? ఒకవేళ నిజంగా ఉంటే గనక అంటే మిగతా ప్రతిపక్షాలు ఏమి ఊరుకోవట్లేదు కదా. మిగతా ప్రతిపక్షాలే చాలా ఆలస్యంగా వాళ్ళు కదిలి తర్వాత ఏంటంటే ఎన్నికలు ఏమైనా వచ్చినప్పుడు హడావుడి చేయడం అనేది జరుగుతుంది. మిగతా అన్ని పక్షాల కంటే కూడా మేము సిపిఎం ముఖ్యంగా వామపక్ష పార్టీలు మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మేము ఒక 6-7 మాసాలు సమయం ఇచ్చాం, ఒక 1 ఇయర్ దాకా సమయం ఇచ్చాం. అయ్యా మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చండి, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ప్రకటించారో అవన్నీ అమలు చేయండి, మా సహకారం ఉంటుంది అని కూడా మేము చెప్పడం అనేది జరిగింది. సమయం ఇచ్చినా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవటం వల్లనే మేమేందనంటే మీరు అవి అమలు చేస్తారా లేదని చెప్పేసి మేము ఆ వర్గాల ప్రజలందరినీ కదిలించేదనంటే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఆ ఒత్తిడి తీసుకొస్తే కూడా ఏంటంటే ప్రభుత్వాలు ఏంటంటే భరించలేకపోతా ఉన్నాయి. ఆ రకంగా ప్రభుత్వం మా మీద అనేక రకాల విమర్శలు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఇవాళ పెద్ద ఎత్తున అక్కడ ఇక్కడ పోరాటాలు మా సాగుతున్నాయి, ఇంకా స్పీడ్గా ముందుకు పోతా ఉన్నాయి. రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున మేము నడిపించాలనేటువంటి ఆలోచనతో మా నిర్ణయాలు మా కార్యక్రమాలు ఉన్నాయి తప్ప ఇంకోటి కాదు. ఓకే, అంటే 2014 ఎలక్షన్స్ టైంలో చూసుకుంటే అంటే 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అంటే కనీసం 2 రాష్ట్రాల్లో కనీస సీట్లను తెచ్చుకోవాలన్న ఆశ ఏ పార్టీకైనా ఉంటుంది, లెఫ్ట్కి ఇంకా బలంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ అంటే 2014 ఎలక్షన్స్లో కనీస సీట్లు కూడా తెచ్చుకోలేకపోయాం, ఒకటికే పరిమితమైన పరిస్థితి ఉంది తెలంగాణలో. ఇలాంటి దృష్ట్యా ఏమైనా ఫోకస్ తగ్గిందా లేదంటే ఫైరింగ్ అంతా తగ్గిందా లెఫ్ట్ పార్టీలకి అన్న మాటలు కూడా వినబడుతున్నాయి. ఇప్పుడు మమ్మల్ని ఉద్యమ పార్టీలుగా ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. ఉద్యమ పార్టీలు తర్వాత ఏంటంటే వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మా దగ్గరికి రావటం కానీ లేకపోతే మేము వాళ్ళ దగ్గరికి పోవటం కానీ పోరాటాలు చేసి ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అవి పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉద్యమ పార్టీలుగా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు తప్ప ఓట్లేయాలనేటువంటి ఒక ఆలోచనకు మాత్రం ఇంకా రాలేకపోతా ఉన్నారు. ఓట్లుగా మా వైపు ఏంటంటే అవి కన్వర్షన్ అయ్యేటువంటి పరిస్థితి ఇంకా రాలేదు. రాబోయే కాలంలో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రజలు క్షేత్రస్థాయిలోనే ఉద్యమానికి లెఫ్ట్ పార్టీలు ఉపయోగపడతాయి కానీ అసెంబ్లీలో ఉద్యమానికి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మేము ఇప్పుడు ఒక్క నిమిషం అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, సింగపూర్ నుంచి కాల్ చేశారు సతీష్ గారు. హలో సతీష్ గారు. హలో హలో అండి, మాట్లాడండి. జూల్కండ్ రంగారెడ్డి గారు ఉన్నారు, సిపిఎం మాజీ ఎమ్మెల్యే. నమస్తే ఎమ్మెల్యే గారు. నమస్కారం నమస్కారం, చెప్పండి, బాగున్నారా? థ్యాంక్ యూ. సార్ ఏం లేదు, మీరు ఈ విధంగా పోరాటాలు చేస్తూ ఉన్నారు కదండి, మరి మీరు ఎక్కడ కూడా మొన్న జరిగిన ఎన్నికల్లో బై ఎలక్షన్లు వరంగల్ మీకు 1% 2% ఓట్ రాలేదు. తర్వాత తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ మీకు ఒకటే ఒక సీట్ వచ్చింది. మరి మీ పోరాటాలు ఏమైతేనేమో అర్థం కావట్లేదు, మీ ప్రజల్లో ఉండడానికి మాకైతే ఏం అర్థం కావట్లేదు. అంటే ప్రజలకు మీరు చేసే సేవలు ఏమి వాళ్ళకి అర్థం కావట్లేదండి. ఇప్పుడు మేము పోరాటాల్లో ఉన్నవా లేవనేది ప్రతిరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు, మీడియాలో కూడా చూడటం అనేది జరుగుతూ ఉన్నది. ఎన్నికల్లో పాల్గొంటే ఏంటంటే అవతల నుంచి పోటీ చేసేటువంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రజల్ని అనేక రకాల భ్రమలకు గురి చేస్తూ ఉన్నారు, వాళ్ళకు ఆశలు కల్పిస్తూ ఉన్నారు, విపరీతంగా డబ్బు కూడా ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే వీళ్ళో వాళ్ళు అధికారంలోకి వస్తారు లేకపోతే ఇంకేదో అనేటువంటి భ్రమలతోటి ప్రజలు ఏంటంటే వామపక్షాలకు కమ్యూనిస్టులకు ఓట్లేయాలనేటువంటిది ఇంకా పూర్తిగా వాళ్ళకు ఆ స్థాయిలో ఆలోచన అనేటువంటిది రావటం లేదు. రావట్లేదని చెప్పేసి ఇప్పుడు మా పోరాటాలు మా కార్యక్రమాలు మేము ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తూ ఉన్నాము, ప్రజల్లో ఉండి ఎట్లా పనిచేస్తూ ఉన్నాము అనేది మీరందరూ చూస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. పోరాటాల పార్టీగా గుర్తిస్తున్నారు తప్ప ఓట్లేయాలనేటువంటి విధంగా ఇంకా ప్రజలు మమ్మల్ని సరిగ్గా గుర్తించడం లేదు. తప్పకుండా రాబోయే కాలంలో డెఫినెట్గా గుర్తిస్తారు. ఎందుకంటే ఒకసారి 2 సార్లు 3 సార్లు మోసపోతారు, ఎప్పుడు మోసపోరు కదా ప్రజలు. అంటే మొత్తం మీద అంటే ఈ ఫైరింగ్ మీద ఎవరైనా నీళ్లు చల్లారా అనుకుంటున్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎవరై ఉంటారు? ఇప్పుడు ఈ ఫైరింగ్ మీద నీళ్లు చల్లటం అనేటువంటిది ఏమీ ఉండదమ్మా. కాకుంటే ఏంటంటే ఇప్పుడు కార్పొరేట్ రాజకీయాలు వచ్చాయి. కార్పొరేట్ రాజకీయాలు వచ్చిన తర్వాత ఏంటంటే పెద్ద ఎత్తున
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిందనంటే ఎప్పటికప్పుడు ప్రజల్ని అనేక రకాల మాయమాటలు చెప్పేసి, తర్వాత కొన్ని స్కీములు తీసుకొచ్చి ఆ రకంగా భ్రమలు కల్పించేసి, మీరు కమ్యూనిస్టులకు ఓట్లేస్తే ఏమొస్తుంది, వాళ్ళు అధికారంలోకి రారు కదా, మేము అధికారంలోకి వస్తాము, తర్వాత ఏంటంటే ఇప్పుడు మేము ఏదో డబ్బిస్తూ ఉన్నాము, లేకపోతే ఇంకేదో స్కీములు తీసుకొస్తా ఉన్నాము అని ఈ రకంగా ఏంటంటే ప్రజల్ని ఏంటంటే వాళ్ళని మభ్య పెడతా ఉన్నారు. తాత్కాలికంగా ఏంటంటే వాళ్ళతో ఓట్లు వేయించుకోవటం అనేది జరుగుతూ ఉంది. కమ్యూనిస్టులు కూడా గెలవాలి, వీళ్ళు గెలిస్తేనే పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ వాణి వినిపించగలుగుతారు, ఖచ్చితంగా వీళ్ళ స్ట్రెంత్ కూడా ఉండాలనేటువంటి ఒక ఆలోచన ఇంకా బలంగా ఏంటంటే మెజార్టీ ప్రజల్లో రావట్లేదు. దాని ఫలితంగా ఏంటంటే వాళ్ళు తాత్కాలికంగా ఆ భ్రమలకు లోనైందనంటే మోసపోయి ఆ రకంగా ఏంటంటే తాత్కాలికంగా వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బు కానివ్వండి, లేకపోతే ఏంటంటే వాళ్ళు కల్పించేటువంటి భ్రమలు కానివ్వండి, మాయమాటలు కానివ్వండి, అట్లా మొగ్గుతూ ఉన్నారు తప్ప వాళ్ళంతా ఏదో గొప్ప వాళ్ళు అట్లా అనుకుంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళంతా ఏంటి? వాళ్ళు రాజకీయాల్లో ఏమన్నా ఉండి సేవ చేశారా? ప్రజల్లో ఉండి తిరిగిన వాళ్ళ? ఏమైనా పోరాటాలు చేసిన వాళ్ళ? కాదు. మరి ఎట్లా గెలుస్తా ఉన్నారు అని అంటే దన్నం వస్తూ ఉన్నారు, కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు, ఏదో చెప్తా ఉన్నారు, తర్వాత ఏంటంటే ఎన్నికల్లో గెలిచి తర్వాత ఏంటంటే ప్రజల్ని వదిలిపెట్టేసి పోవటం అనేది జరుగుతుంది. మేము నిరంతరం ప్రజల్లో ఉండి పనిచేస్తూ ఉన్నాం. వాళ్ళు అనుకుంటున్నారేమో వీళ్ళు ఓట్లేకపోయినా పదవులకి రాకపోయినా కూడా మన మధ్య ఉండి పనిచేస్తారు, ఇప్పుడు త్యాగాలు చేస్తారు కాబట్టి వీళ్ళకి వేయకుండా ఏం పర్వాలేదు అనే దాంతో చూస్తా ఉన్నారు. అదే ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే అంటే లెఫ్ట్ పార్టీల లీడర్స్ ఎవరైతే ఉండారో వాళ్ళని ఒక కార్పొరేట్ స్థాయి వ్యక్తులుగా కాకుండా మన మనుషులే అన్నట్లుగా ప్రజలు అనుకుంటారు. బట్ వాళ్ళంతా కూడా ఒక వర్గానికి చెందిన వాళ్ళు. అలాంటి వర్గానికి చెందిన వాళ్ళకి మాత్రమే గడ్డు పరిస్థితుల్లో లెఫ్ట్ పార్టీలు అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళ ఓట్లని అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేయడంలో ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు లీడర్స్? ప్రజలు లీడర్స్ ఇప్పుడు మా వైపు నుంచి వచ్చినప్పుడు మేము కరెక్ట్గానే వ్యవహరిస్తూ ఉన్నాం, వాళ్ళకు కూడా చెప్పడం అనేది జరుగుతుంది. కానీ ఏంటంటే అసలు చట్టసభలు అంటే ఏంటి, తర్వాత ఏంటంటే ఏ రకమైనటువంటి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి, ఆ ప్రజా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ మనం ఎన్నుకోవాలంటే వాళ్ళకి ఏ రకమైనటువంటి క్యారెక్టర్ ఉండాలి, తర్వాత ఏ రకంగా వాళ్ళు పనిచేస్తారు, త్యాగం చేస్తారు, నిజాయితీగా ఉంటారు, ఇటువంటి అన్నీ కూడా చూడటం లేదు. ఆ రకంగా చూడకుండా ఏంటంటే అప్పటికప్పుడు వాళ్ళు ఏంటంటే కలర్ సినిమా చూపించినట్టుగా ఆ ప్రజల్ని ఏంటంటే అనేక విధాలుగా ఆ భ్రమలకు గురి చేసి అనేక మాటలు చెప్పేసి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ రకంగా లొంగ తీసుకొని ఓట్లేసుకొని వాళ్ళు పదవిలోకి రావటం అనేది జరుగుతుంది. కానీ ప్రజల్లో చైతన్యం అనేది రావాలి. ఈ ఎన్నికలు ఏంది, పార్లమెంటు ఎన్నికలు అంటే ఏంటి, అసెంబ్లీ ఎన్నికలు అంటే ఏంటి, పార్లమెంటులు ఏం చేస్తారు, అసెంబ్లీలు ఏం చేస్తారు, చట్టసభలో తీసుకున్న నిర్ణయాలు ఏంటి, మెజార్టీ ఏ పార్టీని ఎక్కడ వాడుకోవాలో వాళ్ళకి తెలియకుండా మెజార్టీ ప్రజలు ఏంటంటే ఇంకా వాటి గురించి సరిగ్గా అవగాహన చేసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు ఉద్దేశపూర్వకం కాదు, కరెక్ట్ గా అవగాహన చేసుకోలేకపోతా ఉన్నారు. వాళ్ళు కరెక్ట్ గా అవగాహన చేసుకుంటే డబ్బులు ఏం తీసుకుంటారు, డబ్బులు తీసుకొని ఓట్లేయరు, మద్యం తీసుకొని ఓట్లేయరు, లేకపోతే వాళ్ళ మాటలు నమ్మి ఓట్లేయరు. ముక్కు ముఖం తెలియనటువంటి వాళ్ళు అప్పటికప్పుడు వచ్చి కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి బడా కోటీశ్వర్లు అందరూ కూడా ఓట్లలో పోటీ చేసి గెలుస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎవరు ఏంటి, వాళ్ళకి ఎందుకు ఓటేయాలని చెప్పేసి ప్రశ్నించాలి, నిలదీసి అడగాలి, అడగట్లేదు. కాబట్టి ఏంటంటే వాటి మీద కరెక్ట్గా వాళ్ళకి అవగాహన అనేది లేదు, లేకపోవటం వల్లనే ఈ రకంగా వాళ్ళు గెలుస్తూ ఉన్నారు, తర్వాత ఏంటంటే మాకు ఓటింగ్ తగ్గిపోవటం అనేది జరుగుతుంది. ఇది కూడా బడుగు బలహీన పేద వర్గాలకే నష్టం, కార్మికులకే నష్టం. ఇప్పుడు మేము ఓడిపోవటం అంటే ఏంటి, ఎవరికి నష్టం అది అని అంటే వాళ్ళ తరఫున పోట్లాడే వాళ్ళము, వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళము, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే వాళ్ళము, ప్రభుత్వాన్ని నిలదీసి అడిగి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలపైన వాణి వినిపించే వాళ్ళం. ఆ వాణి వినిపించకుండా వాళ్ళు పంపించలేకపోతున్నారంటే దాన్ని అర్థం ఏం చెప్పండి? కాబట్టి ఏంటంటే ఈ ఓట్లు అంటే అలాంటి వర్గాన్ని, ఆ బడుగు బలహీన వర్గాన్ని వాళ్ళకి వివరించే వాళ్ళు మీ లెఫ్ట్ పార్టీల నుంచి ఒకళ్ళు ఉండి వాళ్ళకి దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకనా? లేకపోతే ఈ పార్టీల అవసరం మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే వాళ్ళని వాడుకోవాలని ప్రజలు అతి తెలివిగా ఉండడం వలన ఇవన్నిటికీ కొంచెం దగ్గర దగ్గర ఇప్పుడు ఆ ప్రజలకేందంటే ఈ విషయాలన్నీ మేము చెప్తా ఉన్నాం, తర్వాత మళ్ళీ ఏ కష్టం వచ్చినా కూడా వెంటనే పరిగెత్తుకుని మా దగ్గరికే వస్తారు. గుడిసెల్లో ఉండేటువంటి పేదవాళ్ళు కానివ్వండి, లేకపోతే కంపెనీలో పనిచేసే కార్మికులు కానివ్వండి, లేకపోతే రైతులు కానివ్వండి, ఈ చిన్న చేతివృత్తులు కానివ్వండి, వాళ్ళకి ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా మళ్ళీ మా దగ్గరికే వస్తారు.
ఈ ఓట్లు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు రకమైనటువంటి మైకంలో పడిపోయిందనంటే టెంపరీగా వాళ్ళు మోసపోయింది, ఆ రకంగా ఓట్లు వేయటం అనేది జరుగుతుంది తప్ప మా పాత్ర మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకా చైతన్యం అనేది ప్రజల్లో మేజర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు మిగతా పార్టీలు కనబడుతున్నాయి, కానీ ఈ మధ్యకాలంలో లెఫ్ట్ పార్టీలో రంగు, ఆ ఎరుపు రంగు ఏదైతే ఉందో అది ఎక్కడ ఎక్కువగా కనబడడం లేదు అని కూడా వినబడుతుంది. మేమేమో ప్రజల్లో ఉండి పోరాటాలు చేస్తూ ఉన్నాము, వాళ్ళు ఏంటంటే మీడియాలో తర్వాత పత్రికలు ఎక్కువగా కనిపిస్తారు. మీ పత్రికలు కానీ మీడియా కానీ ఏంటంటే కార్పొరేట్ లెవెల్లో ఉండేటువంటి కాబట్టి వాళ్ళని ఎక్కువ చూపిస్తారు, తర్వాత మా పోరాటాలని మమ్మల్ని మా కార్యక్రమాలని తక్కువ చూపిస్తారు. మేము అసలు పోరాటాల్లో ఉండేది, ప్రజల్లో ఉండి పనిచేసేది మేము. అంటే తెలంగాణలో ఉన్న ఒకవేళ తెలంగాణ సమస్యలే చూసుకుంటే ఏ సమస్యల మీద ఎక్కువగా ఈ మధ్య కాలంలో ఫోకస్ చేసింది లెఫ్ట్? ఈ మధ్య కాలంలో 90% ఇవాళ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు ఉన్నారు. ఈ 90% ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు ఒక 10% మినహాయిస్తే 80% మంది ప్రజలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు. ఇతర కులాలలో కూడా పేదవర్గాలు ఉన్నారు. అందుకొరకు ఏంటంటే ఇంత మెజార్టీగా ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలకు పాలక వర్గాలు ఏమీ చేయటం లేదు. వాళ్ళ అవసరానికి వాడుకోవటం తప్ప ఎప్పటికప్పుడు ఎన్నికలు వచ్చినాయంటే ఎన్నికల్లో ఏదో మేనిఫెస్టోలో ప్రకటించేసి ఆ రకంగా వాళ్ళు ఓట్లు వేయించుకొని అధికారంలోకి రావటం తప్ప వాళ్లకు జనాభా ప్రాతిపదిక పైన ఇలా బడ్జెట్లో వాళ్ళకు నిధులు కేటాయించడం కానీ, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కానివ్వండి, ఉద్యోగాలు కానివ్వండి, తర్వాత రిజర్వేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏమి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అవన్నీ చేయట్లేదు. అందుకనే ఈ 90% ఉన్నటువంటి ఈ సామాజిక వర్గాలని మేము మొత్తం కూడా కదిలిస్తున్నాం. పెద్ద సంఖ్యలో మీరున్నారు. ఈ ఇలా సమాజంలో అన్ని రకాల ఉత్పత్తులు చేస్తుంది మీరే, కష్టపడి పనిచేస్తుంది మీరే. అందరికంటే ఎక్కువ కష్టపడి పనిచేసే వాళ్ళు అందరికంటే ఎక్కువ కష్టాల పాలవుతా ఉన్నారు. ఇలా కార్మికులు కానీ వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ అందరికంటే ఎక్కువ శ్రమించేందనంటే వాళ్ళు ఉత్పత్తులు సాధిస్తూ ఉన్నారు. అందరికంటే ఎక్కువ కష్టాలకు, అందరికంటే ఎక్కువ పేదరికానికి, తర్వాత దరిద్రానికి వాళ్ళు ఇలా గురి కావటం అనేది జరుగుతూ ఉంది. కారణం ఏంది? అందుకొరకే ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియజేసి ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా కదిలించేసి మీరందరూ కూడా ఐక్యంగా ముందుకు రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున వేలాది మందిని లక్షలాది మందిని ఈరోజు ఏంటంటే కదిలించి ఆ కార్యక్రమం చేపట్టాం. తర్వాత రేపు బడ్జెట్ సమావేశం సందర్భంగా సుమారుగా 5 లక్షల మంది ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, నిరుద్యోగులు కానివ్వండి, రైతులు కానివ్వండి, కూలీలు కానివ్వండి, మహిళలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, ఎవరికి వాళ్ళు ఏంటంటే సుమారు 5 లక్షల మందితోటి హైదరాబాద్లో రేపు బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాళ్ళు ర్యాలీకి వస్తూ ఉన్నారు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి. వీళ్ళందరినీ కదిలించేటువంటి పనంతా కూడా మేము చేశాం. దాని ఫలితంగానే ఇవాళ ఎక్కడికక్కడ కదులుతూ ఉన్నారు. అనేక మంది మేధావులు, రిటైర్డ్ జడ్జీలు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు, విద్యావంతులు వీళ్ళందరూ కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొనటం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళందరూ కూడా మేము చేసే కార్యక్రమాలని వాళ్ళ హర్షించి మాతో పాటు వాళ్ళు ముందుకు వచ్చి పోరాటాల్లో పాల్గొనటం జరుగుతూ ఉంది. దుబాయ్ నుంచి కాల్ చేశారు నరేష్ గారు. హలో అండి నరేష్ గారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో హలో నరేష్ గారు చెప్పండి. సారు మీరు ప్రోగ్రామ్ అన్ని చెప్తున్నారు, మీరేమంటే మీ ప్రోగ్రామ్ గురించి పబ్లిక్ తెలియడం లేదని. నమస్తే సారు. నమస్కారం అండి, చెప్పండి. మీరు ప్రోగ్రామ్ లో చెప్తున్నారు పబ్లిక్ అర్థమైతే లేవు ఓటర్ల గురించి, అసలు మీరు చెప్పేది బాగుంది సారు. వీళ్ళు ఎంతవరకు అయితే పబ్లిక్ నోటుకు ఓట్లు లెక్క హిసాబ్ తోటి ఓట్లు ఎత్తారో అంతవరకు మన పబ్లిక్ అవేర్నెస్ రాదు. ఏనాడైతే నీట్ గా పనిచేస్తారు వాళ్ళకు ఓటేసిన నాడే మన స్వతంత్రం వచ్చినట్టు లెక్క నా అభిప్రాయం సార్. అందుకని ఏం చేద్దాం అంటే ఏమనిపిస్తారు, వాళ్ళకు ఓటేసి నాడే మన స్వతంత్రం వచ్చినట్టు లెక్క నా అభిప్రాయం సార్. ఏం చేద్దాం అంటే ఏమనిపిస్తారు. అందుకనే ఇప్పుడు నిజమైనటువంటి సేవ చేసేటువంటి వాళ్ళకి, పోరాటాలు చేసేటువంటి పార్టీలకు ఓట్లేయకుండా అప్పటికప్పుడు సీటు కొనుక్కొని ఓట్లు కొనుక్కొని వచ్చేటువంటి వాళ్ళకి
ఓట్లేసి గెలిపించడం అనేది జరుగుతూ ఉంది. ప్రజల్లో చైతన్యం ఉంటే వాళ్ళని గెలిపించరు కదా, అందుకొరకే ప్రజల్లో ఈ ఓటు అంటే ఏంటి, తర్వాత ప్రజాప్రతినిధులు అంటే ఏంటి, ఈ చట్టాలంటే ఏంది అనేది కరెక్ట్గా వాళ్ళు అవగాహన చేసుకున్నప్పుడు నిజాయితీగా సేవ చేసేటువంటి వాళ్ళకి వేస్తారు. అప్పటి వరకు ఈ రకమైనటువంటి ఇబ్బందులు వామపక్ష పార్టీలు, తర్వాత ఏదంటే కమ్యూనిస్ట్ పార్టీలు, ఎన్ని ఇబ్బందులు అయినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ ఒడిదొడుకులు ఇవన్నీ కూడా తట్టుకొని పోరాటాలు ఉద్యమాలు చేసుకుంటూ పోవటమే తప్ప ఇంకో మార్గం లేదు. ఓకే అండి, ఈ వరంగల్ బైపోల్స్ ఎలక్షన్స్ లో అంటే అన్ని పార్టీలు కూడా ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి ఉంది, బట్ ఇందులో లెఫ్ట్ పార్టీ సపోర్ట్ చేసిన వ్యక్తికి వచ్చిన ఆ రిజల్ట్ చూస్తే ఇంకా షాకింగ్ వెళ్ళిన పరిస్థితి లేదంటారా? ఇప్పుడు ఈ ఇవి ఉప ఎన్నికలు, మామూలుగా ఏంటంటే ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఓట్లు అనేది ప్రజలు వేసేటువంటి ఎక్కువ భాగం. రెండోది ఏంటంటే ఇంకొక 3.5 సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, వాళ్ళతో ఎందుకు తగాద పెట్టుకోవాలి మేము? ఇప్పుడు అందుకొరకు ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు ఓటేస్తే ఇంకా కొన్ని పనులు, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా అన్ని రకాల శక్తుల్ని ఉపయోగించారు, వాళ్ళు అంగబలము, ఆర్థిక బలము, తర్వాత అధికార బలం ఇవన్నీ కూడా ఉపయోగించారు వాళ్ళు. మీరు మమ్మల్ని గెలిపేయకపోతే మీ గ్రామానికి ఇరావు, తర్వాత మీ ప్రాంతానికి ఇరావు, మరి ఇవన్నీ కూడా మేము డెవలప్ చేయాలంటే మేము అధికారంలో ఉన్నాం. వాళ్ళు అధికారం లేరు కదా, వాళ్ళు గెలిస్తే ఏం చేస్తారు? వాళ్ళేం అధికారం లేరు కదా, కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా మాకు వేయాలి. ఈ పద్ధతుల్లో వాళ్ళు మొత్తం గ్రామస్థాయి నుండి కూడా పెద్ద ఎత్తున ఏంటంటే ప్రచారం చేశారు, ప్రజల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అంటే వామపక్ష కార్యకర్తలను కూడా అట్రాక్ట్ చేయగలిగారా? ఎందుకంటే వరంగల్ ఖమ్మంలో లెఫ్ట్ పార్టీల ప్రాభవం ఆ విధంగా ఉంటుంది, దాన్ని కదిలించలేరు చాలా వరకు. మరి బైపోల్స్ లో అక్కడ కార్యకర్తలు కూడా అట్రాక్ట్ చేసిన పరిస్థితి, ఇప్పుడు మన వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఓటింగ్ కూడా రాలేదు, వాస్తవమే అది. మా ఓటింగ్ కూడా చెదిరిపోయింది చాలా వరకు. ఇప్పుడు మాది కానీ సిపిఐ కానీ ఇతర వామపక్ష పార్టీలే కూడా మాకు రావాల్సినటువంటి ఓటింగ్ కూడా రాలేదు. అంటే బాగా కమిటెడ్ గా ఉండేటువంటి వాళ్ళు మాత్రం వేశారు, మిగతా వాళ్ళు ఏంటంటే మా అభ్యర్థి గెలవడు కదా, తర్వాత ఏంటంటే డబ్బు ఖర్చు పెట్టడం లేదు కదా, తర్వాత ఏంటంటే మొత్తం పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం బలంగా లేరు కదా కమ్యూనిస్టులు, ఇటువంటి ఆలోచనలతో ఏంటంటే మాకు సంబంధించినటువంటి ఓట్లు కూడా మేము బలపరిచిన అభ్యర్థికి రాలేదు. ఆ ఓట్లు కూడా అటు ఇటు చెదిరిపోవటం అనేది జరిగింది. అంతే తప్ప ఈ ఉప ఎన్నికలు కాబట్టి ఉప ఎన్నికలు జనరల్గా ఇట్లాగనే ఉంటుంది. కాంగ్రెస్ ఓటింగ్ కూడా తగ్గింది, తెలుగుదేశం బీజేపీ ఓటింగ్ కూడా తగ్గింది. వీళ్ళ ఓటింగ్ ఆ రకంగా తెచ్చుకోగలిగారంటే ఇక మొత్తం ఒక్కొక్క మండలానికి ఒక మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళందరూ అక్కడనే ఉండి మకాం వేసి సర్పంచులతోటి ఎంపీటీసీలతోటి మీ గ్రామం నుంచి ఓట్లు రాకపోతే మళ్ళీ మీ గ్రామానికి ఏం చెయ్యము, మేము అధికారంలో ఉన్నామని ఇట్లా అన్ని రకాలుగా. దీంతోపాటు సెంటిమెంట్ కూడా, తెలంగాణ సెంటిమెంట్ కూడా ఇంకా బలంగా టీఆర్ఎస్ కు ఉపయోగపడ్డది. వీటన్నిటి కారణం చేతనే అక్కడ పరిస్థితి. మీతో మాట్లాడండి, కాలర్ లైన్ లో ఉన్నారండి, వర్జీనియా నుంచి కాల్ చేశారు ప్రభంజన్ రెడ్డి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి జోల్కండి గారితో. సార్ నమస్తే సార్, నేను ప్రభంజన్ రెడ్డి మెక్రికల్ నుంచి. నమస్కారం. నమస్కారం ప్రభంజన్, చెప్పండి. సార్ మీకు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా సార్. మీరు ఉద్యమాలు బాగా చేస్తున్నారు, పార్టీలో అంతా 60 ఏజ్ ప్లస్ ఉన్న వాళ్ళే ఉంటున్నారు, అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, యువకులు ఎక్కువ తడపరట్లేరు. మరి యువకులని ఆకర్షించడానికి మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? లేకపోతే ఎస్ఎఫ్ఐ ఒకప్పుడు బాగా బలంగా ఉంటుండే, మధ్యన జిల్లాలో బాగా వీక్ అయిపోయింది, మీరు దాని మీద ఏమైనా దృష్టి సారిస్తున్నారా? ఇప్పుడు ప్రత్యేకంగా మన స్టూడెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, యూత్ ఆర్గనైజేషన్ అవన్నీ కూడా అంటే ఇంతకుముందేమో ఈ కాలేజ్ ఎలక్షన్స్ తర్వాత స్కూల్ ఎలక్షన్స్ ఉన్నప్పుడు బాగా అక్కడి నుంచి ఎక్కువగా క్యాడర్ వచ్చేవాళ్ళు. ఈ కాలం చూస్తే ఏంటంటే ఎలక్షన్స్ అనేవి మొత్తం కూడా ఈ విద్యా వ్యవస్థలో ఎక్కడ కూడా జరగట్లేదు. ముఖ్యంగా ఏంటంటే యూత్ని మేము ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కానీ ఏంటంటే ఈ ప్రపంచీకరణ విధానాలు ఇవన్నీ వచ్చిన తర్వాత, ఈ కార్పొరేట్ రాజకీయాలు వచ్చిన తర్వాత ఏంటంటే ఆ యూత్ కూడా ఏంటంటే ఈ ప్రమాణాలకు, తర్వాత ఈ యొక్క త్యాగాలకు, ఈ కష్టాలకు వాళ్ళు తట్టుకోలేక లేకపోతే చెయ్యలేమనేటువంటి దాంతో ఏంటంటే అటు ఇటు పోవటం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కాలంలో మేము ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాము,
ఇప్పుడిప్పుడే మళ్ళా యూత్ కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. మా కమిటీలో నాయకత్వంలో కూడా యూత్ సంఖ్య చూస్తే రాష్ట్ర కమిటీలో కానీ జిల్లా కమిటీ లెవెల్లో అన్ని కమిటీలలో కూడా ప్రభంజన్ రెడ్డి గారు అడిగినట్లుగా ఇది అంటే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు ఆలోచించాల్సిన విషయం కూడా, ఎందుకంటే యూత్ అట్ ద సేమ్ టైం భయపడుతూ మీరు అన్నట్లుగా కష్టపడుతున్నారు, ద సేమ్ టైం ఆల్టర్నేట్ కోసం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. బట్ ఇలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేసి ఒక గాల్లో పెట్టి లెఫ్ట్ పార్టీ యూత్ కూడా క్యాడర్ని కూడా బలపరచుకోవాల్సిన అవసరం కూడా ఉందేమో. ఇప్పుడు అది కంపల్సరీ జరుగుతుంది, ఎందుకంటే ప్రత్యామ్నాయ విధానాలు అనేవి వామపక్ష పార్టీల దగ్గరనే ఉన్నాయి. పెట్టుబడిదారి విధానానికి ప్రత్యామ్నాయ విధానం ఏదైనా సోషలిజమే. అది పెట్టుబడిదారి విధానానికి మరో పెట్టుబడిదారి విధానం ప్రత్యామ్నాయం కానే కాదు. ఒక బూర్జువ పార్టీకి ఇంకొక బూర్జువ పార్టీ ప్రత్యామ్నాయం కానే కాదు. కాబట్టి ఏంటంటే ఇప్పటికీ అనేక రకాలుగా ఆ యూత్ కానివ్వండి ప్రజలు కొన్ని భ్రమలు కొట్టుకపోవటం అనేది జరిగింది. ఇప్పుడిప్పుడే మొత్తం ఆ మైక నుంచి బయటపడతా ఉన్నారు. మనకేంటి నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉంది, దేశం రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతా ఉన్నది, అవినీతి అక్రమాలు పెరిగిపోతా ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా చూస్తున్నారు. దీనికి పర్మనెంట్ మార్గమేంది? శాశ్వతంగా మన సమస్యలు పరిష్కారం కావాలంటే ఏంది, ఈ వ్యవస్థ బాగుపడాలంటే ఏంటి అని చెప్పేసి అధికారం కావాలా, మళ్ళీ లెఫ్ట్ పార్టీ పూర్వ వైభవం రావాలంటే మళ్ళీ పోరాటాలు ఇంకా ఉధృతం చేసి జనాల్లోకి వెళ్లాలా అనేది ఇంకా పార్టీ క్యాడరు మీరంతా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నట్టుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి జుల్కండ్ రంగారెడ్డి గారు, సమయం కూడా మించిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాళ హలో అనరేలో జుల్కండ్ రంగారెడ్డి గారితో చిట్ చాట్. కీప్ వాచింగ్ HMTV.